तेलंगाना राष्ट्र दशाब्दी उत्सवाल भागना पोली शाख आध्र्यन निर्वहित पोली मेरा दोस्त कार्यक्रम में भाग कोरपेट मंडल में मुख्य तथा युवत पोली शाख आध्र्यन स्पोर्ट्स ड्रेस अंदर दशाब्दी उत्सव शाख चाल चुरग् पागो दीन भाग शाख आध्र्यन सुरक्षा दिनोत्सव तो पोली मेरा दोस्त अने कार्यक्रम जिला एसपी अखिल महाजन आध्र्यन निर्वहित कोनरपेट पोली स्टेशन पैधि भूक्यारेड्डी तजल तो सवेशासी अगर युवत को स्पोर्ट्स किट्स अंदर कार्यक्रम में एसपी अखिल महाजन तो स्थानिक शाख अधिकार स्थाक एसई हाजर मुझे सरपंच गुना దట్ ఇంతకు ముందు పోలీస్ అంటే మనం దూరం ఉంటాము అంటే గత 20 సంవత్సరం క్రింద అంటే మనం పోలీస్ ఉరుగి రావాలి అంటే అందరు చూసి పారిపోయి ఉండాలి అంటే భయపడి వాళ్ళు వెళ్ళాలి అట్లా ఉంటే పరిస్థితి ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే మనం మీకు ఒక ఎస్ఐ ఉన్నారు ఇక్కడ మీకు సిఐ ఉన్నారు నేను అయితే ఎస్పీ సిరిసిల నుండి మీ జస్ట్ మీకోసం వచ్చాను ఇప్పుడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ అంటే వచ్చిన తర్వాత 2014 తర్వాత మనం చూస్తే ఎట్లా చేంజ్ అయింది అంటే మీరు కూడా అందరు చూస్తున్నారు అన్ని అన్ని ఇప్పుడు మనం నేనంటే నేను కూడా హైదరాబాద్ లో చదివాను 4 సంవత్సరం ఉన్నాను 2007 నుండి 11 వరకు 2011 దోస్త్ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఇక్కడ జస్ట్ కొన్ని మాట చెప్తాను ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే ఫస్ట్ ఇప్పుడు మీ పండిత్ అయ్యగారు ఆల్రెడీ చెప్పారు చాలా మంచి మాట చెప్పారు ఇప్పుడు యువకుడు ఇప్పుడు చాలా యువకుడు ఉన్నారు ఇక్కడ అంటే యూత్ అంటే ఏంటి మీరు అంటే మీ మా నేషన్ ది మీ మండల్ ది ఫస్ట్ మీ మండల్ పేరు ముందు పోవాలి వెనుక పోవాలి ఆ మీ యూత్ పైన ఉంటది యూత్ పైన నిర్భర్ ఉంటది మీరు మంచి పని చేస్తే ఆటోమేటిక్ గా మీ తాండ పేరు ముందు పోతుంది ఇప్పుడు మీ సర్పంచ్ గారు ఇంకొక చెప్పారు ఈ ఊరు నుండి ఈ తాండ నుండి ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఉన్నారా లేదా వాళ్ళ చూసి వాళ్ళ నుండి మీరు ప్రేరిత అయ్యి ఇంకా మీరు కూడా ఇంకా ముందు పోవాలి అందరు యూత్ వాళ్ళ చూసి ఇప్పుడు మీకు మీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు ఒక చంద్రకళ పేరు చెప్పారు చంద్రకళ మేడం పేరు చెప్పారు వాళ్ళకి చూసి మీరు కూడా ఆ స్టేజ్ కి పోవాలి దానికోసం పని చేయాలి ఖరాబ్ అయితే ఏం చేయము దొంగతనం స్టార్ట్ చేస్తాము అట్లా కూడా చాలా పరిస్థితి అట్లా కూడా చాలా ఉదాహరణ ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు ఒక నేను ఈ సిరిసిల్ల జిల్లాలో ఒక అబ్బాయి అంటే గాంజా అలవాటు పడింది గాంజా అలవాటు పడిన తర్వాత డబ్బులు పోయినాయి అమ్మా నాన్న ఇంటిలో అమ్మా నాన్న వల్ల బంగారం దొంగతనం చేసి అమ్మేసి తర్వాత గాంజా కొన్నారు అట్లా అంటే మీరు అది ఆపాలి అమ్మా నాన్నకి బాధ్యత అది అమ్మా నాన్న బాధ్యత ఏంటి అంటే మీ కొడుకు కూతురు ఏం చేస్తున్నారు వాళ్ళ ఏ పని చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు మంచి దారికి పోతున్నారా లేదా వాళ్ళ సంజాయించాలి మీరు మొత్తం వాళ్ళకి వదిలేస్తే ఓకే ఏమైనా చేయాలి మొత్తం అది కూడా కరెక్ట్ కాదు నెక్స్ట్ అయ్య గారు ఇంకొక మంచి మాట అన్నారు ఇప్పుడు అందరు హెల్మెట్ వేసుకోవాలి డ్రంక్ డ్రైవ్ అసలు చేయకండి ఇంకొక అన్నారు దట్ చాలా యూత్ ఏంటి బేర్ బాటిల్ పట్టుకొని ఫొటోస్ తీస్తారు ఇన్స్టాగ్రామ్ లో పెడతారు బేర్ బాటిల్ పట్టుకొని ఇది బైక్స్ నడిపిస్తారు దాంతో ఒకసారి ఇది యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యత పేరెంట్స్ బాధ్యత వాళ్ళ బాధ్యత అందరి బాధ్యత